హాయ్, వెల్కమ్ టు పరి కిచెన్. ఈ రోజు మనం చాలా చాలా రుచికరమైన మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 4 గంటలు నానబెట్టిన 400 గ్రాముల శనగపప్పు, చిన్న బద్ద అల్లం తోలు తీసి కట్ చేసి పెట్టుకోండి, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు 5, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ సోంపు, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నదిగా కోసి పెట్టుకోండి, గుప్పిడంత మునగాకు, కావాల్సినంత నూనె వేపుకునే దానికి వడలు, కావాల్సినంత ఉప్పు 1-2 స్పూన్ల ఉప్పు, నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి కలిపి నీళ్లు పోయకుండా బాగా కొరకొరగా మిక్సీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ చేసిన పిండిలో మనం ఉల్లిపాయలు, కరివేపాకు, సోంపు, మునగాకు, ఉప్పు కలిపి బాగా మిక్స్ చేద్దాం. బాగా పిసికి పిసికి కలపబాకండి, ఇలాగా జెంటిల్ గా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మన వడ మిక్సర్ రెడీ అయిపోయింది. కోసం ఒక బాండెల్లో నూనె వేసి, నూనె బాగా కాగిన తర్వాత ఒక చిన్న ఉండ చేతిలోకి తీసుకొని ఒక దీన్ని ఇలా రౌండ్ గా చేసుకొని లేసుగా ఇలా ప్రెస్ చేయండి. ఫ్లాట్ చేసేదానికోసం బాగా గట్టిగా వత్తబాకండి. దీన్ని ఇప్పుడు నూనెలో వేసుకుందాం. ఇలాగా ఆ నూనెలో ఎన్ని పడతాయో అన్ని మనం చేసి వేసుకుందాం. మీకు ఒకవేళ ఈ రెసిపీ ముందుగానే తెలుసుంటే మీరు తెలియని వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని ఇప్పుడు రెండు పక్కల మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా తిప్పి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతాయి, లోపల వేగవు, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలాగా రెండు పక్కల తిప్పుతూ వేయించుకోండి. చూడండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా కాలిపోయినాయి. దీన్ని ఇప్పుడు మనం తీసి పెట్టేసుకుందాం. ఇలాగ మొత్తం నూనె తీసేసి ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగనే మొత్తం పిండి వడలు చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇవి చాలా క్రిస్పీగా చక్కగా వచ్చినాయి. ఈ వడలు క్రిస్పీగా రావడం కోసం మనం ఇంకా వేరే ఏ పిండి దీంట్లో కలపన అవసరం లేదు. ఇదే పర్ఫెక్ట్గా ఉంటుంది, క్రిస్పీగా చక్కగా తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. హోటల్లో తిన్నట్టుగానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి, పిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. కొంచెం టమాటో సాస్ వేసి పెట్టారంటే అంతే, పిల్లలు ఎన్ని వడలైనా అలాగ తింటూనే ఉంటారు. అందరి వయసుల వారికి బాగా ఇష్టమైన మసాలా వడ రెడీ. ఈ రెసిపీ మీరు తమిళ లేదా ఇంగ్లీష్లో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe. Thank you. Bye-bye.